ఆకాశవాణి ప్రతిబింబాలు నాటిక రచన శ్రీ వెంకట్ పూలబాల నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి. వినండి ప్రతిబింబాలు నాటిక. అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? కాలేజీకి టైం అయిపోతుంది అమ్మా, త్వరగా రా అమ్మా. అబ్బబ్బబ్బబ్బ, ఏమిట్రా నీ కోలా నీ కేకలు? కాలేజీకి టైం అయిపోతే వెళ్ళొచ్చు కదా, ఈ అరుపులు దేనికి? ఒరే ప్రతాప్, నీ కాలేజీ టైం కు వెళ్లాల్సిన అవసరం లేకపోతే పోయింది, నేను మాత్రం తప్పకుండా పెరట్లోకి వెళ్ళాలి. నాకు పని ఉంది, నిజపెట్టి చంపకరా చెప్పరా. ఈ రోజు నా పుట్టినరోజు సంగతి మర్చిపోయావా? అందుకే కదరా, నీ కొత్త బట్టలు కొనిపెట్టింది. కొత్త బట్టలు కొంటే సరిపోతుందా ఏంటి? డబ్బులు ఉండదా? ఎంత కావాలి? ఒక 2000. 2000? పోనీ 2000 కాకపోతే 1000 రూపాయలు. నిన్నే కదరా 500 ఇచ్చాను. అది పెట్రోల్ కి సరిపోయిందమ్మా. పెట్రోల్ కా? నాది బైక్ అమ్మా, నాన్న జీపులో వెళ్తుంటే నేను బైక్ అన్నా మెయింటైన్ చేయొద్దా? తండ్రి పేరు నిలబెట్టడానికి నువ్వు పడే అవస్థ నాకు అర్థమవుతుందిరా అన్నయ్య. నువ్వు ఇప్పుడు లేచావే లావణ్య, అయినా ఏమిటి ఇంత ఆలస్యంగా నిద్ర లేవటం, అర్ధరాత్రి దాకా ఇంటర్నెట్ లో కూర్చోవటం, ఆలస్యంగా పడుకోవటం, ఆలస్యంగా లేవటం. అమ్మా పాపం వాడి కాలేజీకి టైం అయిపోతుందని తెగ బాధపడిపోతున్నాడు. ముందు వాడి సంగతి చూడమ్మా, తర్వాత నన్ను తీరిగ్గా తిడుదు గాని. ఇంతకీ ఏమంటావురా? పెట్రోల్ ఖర్చుకి ఇచ్చే దాంతో పుట్టినరోజు జరుపుకోమంటే ఎలా అమ్మా? అది పెట్రోల్ కి, ఇది పై ఖర్చుకి, నా దగ్గర లేవు. అమ్మా మెల్లగా. ఏ ఎందుకురా? ఈ ఊర్లో మోతుబరి నల్ల పెంజేరు దగ్గర డబ్బులు లేవంటే నవ్వుతారమ్మా. ఎవర్రా నవ్వేది? అదిగోనమ్మా పని పిల్ల నవ్వుతోంది. ఏమే మంగి, నువ్వు నవ్వుతున్నావా? వీడికి బండి కొనివ్వటం పొరపాటు అయింది. ఇదిగోరా ఈ 500, ఇంతకన్నా అడగద్దు, ఇవ్వలేను లేవు. 500? అయ్యో మొహం చూడు ఎలా పెట్టాడు. ఏ వద్దా, వద్దకపోతే ఇలా ఇచ్చేయి. అదేంటమ్మా, అన్నయ్యకి ఎంత చిన్నతనంగా ఉంటుంది. అవునవును, నాన్న పరువు కాపాడాలి కదా. అమ్మా అమ్మా, ఇప్పుడు విషయం అది కాదు, బీటెక్ ఫైనల్ ఇయర్ కి వచ్చిన కొడుకు రేపొద్దున బాగా కట్నం తెచ్చే కోడల్ని తెస్తాడంటావు. కట్నాలు ఊసెత్తితే చంపేస్తాను. కట్నం లేకుండా కోడల్ని తెస్తే మీ నాన్న చంపేస్తాడు. షటప్ అమ్మా, రేపు నా పుట్టినరోజుకి ఇలానే అంటావా షటప్ అని? అలా ఎందుకంటుంది, కూతురంటే ప్రేమ లేదనుకుంటున్నావా ఏంటి? అంటే మీ ఇద్దరు తోడు దొంగలా? వాడికి డబ్బులు ఇవ్వమని నువ్వు సిఫార్సు చేయటం, నీకు డబ్బులు ఇవ్వమని వాడు సిఫార్సు చేయటం. మీ నాన్న పొలం నుంచి వచ్చే టైం అయింది, ఆయన వస్తే ఈ 500 కూడా దక్కవు. బాబు ప్రతాప్, ఈరోజు నీ పుట్టినరోజు, మీకోసం కాకపోతే ఎందుకురా నేను బతుకుతుంది? ఏంటన్నయ్యా, పుట్టినరోజు నాడు అమ్మ నేడిపించావు. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా మాట్లాడను. చూడండి, మీ ఇద్దరికి ఇదే చెప్పటం, పైకి ఏదో గొప్పలు పోతాడు గాని మీ నాన్న రాజకీయాల్లో పోటీ చేసి ఉన్నదంతా ఆర్పేసి నిండా అప్పుల్లో మునిగి ఉన్నాడు. ఫైనల్ ఇయర్లోకి వచ్చావు, బాగా చదువుకో బాబు. ఏంటా చప్పుడు? ఏం లేదండి, చేజారి గ్లాస్ నేల మీద పడిందండి. గ్లాస్ వాడు విసిరి కొట్టాడని చెప్పొచ్చు కదా, ఎందుకు అబద్ధాలు? ఎందుక మీ వల్లే. వాడు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి ఎందుకు వాడి రూమ్ లోకి వెళ్ళిపోయాడు తెలీదా మీకు? ప్రశాంత్, అలాగే అన్నం మానేస్తే బండిస్తుందా? మన దగ్గర డబ్బులు ఉండొద్దా? ఇంకెప్పుడు ఉంటాయనన్నా మన దగ్గర డబ్బులు? ఇంకెప్పుడు కొంటారండి వాడికి బండి? అలా అడుగమ్మా. నేను పెట్టుకున్న లోన్ శాంక్షన్ అవ్వగానే అందాక చాలండి సంబడం. 3 ఏళ్ల నుంచి మీరు ఈ మాట చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాం. రాజేశ్వరి, నా పేరు భిక్షపతి, లక్షాధికారి కాదు, నేను చేసేది ఆర్టీసీలో బస్సు డ్రైవరే. నేనేమి పైలట్ అనుకున్నావా? అయ్యబ్బో,
నా మొహానికి అంతటి అదృష్టం కూడానా? నాన్నకేం తక్కువ, కూతురిని చక్కగా చదివించారు, కొడుకును కూడా చదివిస్తున్నారు. ఒరే తమ్ముడు, నాన్నని వేధించకరా, నేను జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను, రాగానే నీకు వాయిదాల పద్ధతిలో స్కూటీ కొని పెడతాను. నా తల్లి సిరి, నీకు నాన్నంటే ఎంత ఇష్టమే, నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే ఈ నాన్నకి ఎంత కష్టమే. నాన్న, ఇప్పుడు విషయం పెళ్లిళ్ళ గురించి కాదు కదా. అవునరా, నీ అంగర్షైక్ని మేము పాడు చేస్తున్నాం. ప్రశాంత్ అని పేరు పెట్టినందుకైనా నువ్వు ప్రశాంతంగా ఉండరా? ఊరేగవే నాన్న నాన్న అని నీకు రేపు ఏ ఆర్టీసీ డ్రైవర్నో తెచ్చి కట్టబెడతాడు. ఒక్క బంగారు గాజుల జత కోసం 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. 3 ఏళ్ల నాడు చేయిస్తానన్న చైనికి గీతలేదు. ఇలాంటి మొగుణ్ణి కట్టుకుని నేనేం బావుకున్నాను? రాజేశ్వరి, పిల్లల ముందు ఏంటి ఇవన్నీ? విననివ్వండి, నేను చెప్పకపోతే మాత్రం వాళ్ళకి తెలియదా ఏమిటి? అమ్మా, నాన్నగారు, ఇప్పుడు మీరు ఇలా గొడవ పట్టడం ఏం బాగుండలేదు. అవును, ఏం బాగాలేదు, ఓ గొడవలో మరో గొడవ కలిసిపోతుంది. హే సిరి, నువ్వు నోర్మల్, ఒక్కసారి సిన్సియర్గా ఆలోచించాడు నాన్న. పెద్దక్కకి పెళ్ళి, నాన్నమ్మ ఆపరేషను, ఇవన్నీ మీకు బరువు అనిపించలేదు. మరి దీనికేమో పెళ్లికి డబ్బు దాస్తున్నారు, అది మీకు బరువు అనిపించలేదు. నాకు బండి కొనడం అంటే మాత్రం మీకు చాలా బరువు అనిపించేస్తుంది. వాడు మా ఫ్రెండ్, ఆ ప్రతాప్ గారికి బైకు, నేనేమో లెఫ్ట్ రైట్ అంటూ కొట్టుకుంటూ ఉసూరు అంటూ నడుచుకు పోవాలి. నడుచుకునేందుకురా, సైకిల్ ఉంది కదా. దీని కూడా అంత వేళ కొడ అయిపోయింది నా బతుకు. ఎవరి బతుకులు నాశనం అవ్వక్కర్లేదు, తల తాకట్టు పెట్టేనా, రేపటికి డబ్బులు పట్టుకొస్తాను. కానీ ఒక్క మాట, ఒరే ఆ ప్రతాప్ గాడితో మాత్రం తిరక్కురా. అబ్బే, వాడేం చెడిపోలేదు నాన్న. అవునరా, వాడిప్పుడు చెడిపోడు, అది నాకు తెలుసు. నిన్ను చెరగొడతాడని అదే నా భయం. సరే, నేను బయలుదేరుతాను, నువ్వు భోంచేయి. వెళ్ళండి వెళ్ళండి, బస్సు ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం. యాహూ, నాకు బైక్ వచ్చేసింది. వైశాలి, వైశాలి. వస్తున్నానండి. ఏమిటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? 10 అవుతుంది టైము, భోజనానికి రాకుండా ఎక్కడ తిరుగుతున్నారు? మీలాగే మీ పిల్లలు కూడా. గోరుచుట్టు మీద రొకటిపోటంటే ఇదే. పేహాకాడి డబ్బు పోగొట్టుకుని వస్తే ఇంటికి రాగానే సతాయింపుడు. నేను కష్టపడుతుంది ఎవరికోసమే, వాళ్ళ కోసం కదా. సరే సరే, భోజనం చేద్దాం, రండి. భోజనం నేను బయట తిని వచ్చాను. సరే కానీ పిల్లలు తిన్నారా? ఎక్కడండి, వాళ్ళు అసలు ఇంటికి వస్తాయి కదా తినటానికి. ఏంటి, లావణ్య ఇంకా రాలేదా? లావణ్య ఇప్పుడే వచ్చింది, ఫ్రెండ్స్తో పార్టీ ఉందని సిటీకి వెళ్ళొచ్చింది. ఓహో, కొడుకు గురించి అడగరే? మీరసలు వాడి గురించి పట్టించుకోవటం లేదు. వాడు చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని భయం తోస్తుందండి. నాకు భయంగా ఉంటే మీకు నవ్వుగా ఉందా? నవ్వుగాక మరేమిటో. వాడు మీలాగే తయారవుతున్నాడు, చెడిపోతాడేమోనని భయంగా ఉంది. ఈ నల్ల పింజేరు కొడుకు చెడిపోవటమా? అయినా మగాడికి శీలం ఏంటే పిచ్చిదానా? మగాడికి కూడా క్యారెక్టర్ అవసరమే, నీతికి ఆడ మగ భేదం ఉండదండి. వాడు మీలాగే తయారవుతున్నాడు. అదిగో వాడు వచ్చినట్టున్నాడు. ఏరా, చదువు మీద ధ్యాస ఉంటే ఇంత లేటుగా నా ఇంటికి రావడం? ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి కదా. తెలుసమ్మా, ఎగ్జామ్స్ గురించి తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. అంత భయం ఉన్నవాడివి ఈ అర్ధరాత్రి దాకా తిరుగుళ్ళెందుకు? పెందరాడే ఇంటికి రావచ్చు కదా. టెన్షన్ పోగొట్టుకోవడానికే సినిమాకి వెళ్ళానమ్మా. మీ నాన్న పేకాట బుద్ధులు, పేకాట సమాధానాలే నీకు వస్తున్నాయి. ఎవరు? నారాయణలా ఉన్నాడే, ఇంత రాత్రి వచ్చాడేంటి? మీరెప్పుడొచ్చినా ఉండరు, డబ్బిచ్చిన వాడు ఎందుకు వస్తాడు? వసూలు చేసుకోవడానికి వస్తాడు. సరే సరే, నేను లేనని చెప్పబోయ్. నేనా, ఎలా చెప్పనండి. నేను చెప్తాను నాన్న. నాన్న ఊళ్ళో లేరు నారాయణ, పనుండి హైదరాబాద్ వెళ్ళారు, 2 రోజులు కానీ రారు. అదేంటి బాబు, పొద్దున ఊర్లోనే ఉన్నారుగా. అవును నారాయణ, మధ్యాహ్నం నుంచి బస్ ఎక్కారు. సరేలే, 2 రోజుల తర్వాత వస్తాను. ఒరేయ్, ఏంట్రా పెద్ద చిన్న లేకుండా నారాయణ అంటూ పిలుస్తున్నావు? అబ్బే నారాయణ గారు, రండి కూర్చోండి అని కుర్చీ వేవే. రే ప్రతాప్, బాగా చెప్పావురా, మళ్ళీ 2 రోజుల దాకా నారాయణ గారి గొడవే లేదు. కానీ ఒరేయ్, ఆ చెప్పేదేదో ఓ 1 వారం రోజుల దాకా రారు అని చెప్పేస్తే పోలా? ఈసారి అలాగే చెప్తానన్నా. మీరే దగ్గరుండి వాణ్ణి చెడగొడుతున్నారు.
చెడగొట్టడం ఏమిటా నీ బొంద? లోక జ్ఞానం నేర్పిస్తున్నాను. వాడికి ఇంగిత జ్ఞానమే లేదు, ఇంకా లోక జ్ఞానం కూడానా? ఇంగిత జ్ఞానమా? ఇంగిత జ్ఞానం అంటే ఏంటో? ఇంగిత జ్ఞానం అంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్ కామన్ గా అందరి దగ్గర ఉంటుంది అనుకుంటారు, కానీ కామన్ సెన్స్ బహు అరుదు, ఏ కొద్ది మంది దగ్గర ఉంటుంది. ఇంగిత జ్ఞానం లేని వారు తమకు ఇంగిత జ్ఞానం ఉంది అనుకుంటారు. జ్ఞానం అనే లోతు అన్వేషించాల్సినది, పై పైన దొరికే చెత్త కాదని వారికి తెలియదు. ఇంగిత జ్ఞానం లేని వారు ఆత్మవంచన చేసుకునేవారని చెప్పవచ్చు. ఏడు ఖండాల పేర్లు చెప్పలేని వారు, నాలుగు వేదాల పేరు చెప్పలేని వారు, పురాణాలకి ఇతిహాసాలకి తేడా తెలియని వారు, ప్రపంచంలో జరిగిన ఏ విప్లవం గురించి, ప్రపంచ చరిత్ర గురించి అవగాహన లేని వారు, తమ దేశ చరిత్ర గురించి తెలియని వారు, సాహిత్య రుచి తెలియని వారు, ఏ భాష మీద పట్టు లేని వారు, పట్టుమని 10 పుస్తకాలు చదవని వారు, తమ గురించి తమకు ఏమీ తెలియని నిర్భాగ్యులు కూడా సినిమా నాలెడ్జి ఎక్కువగానే ఉంటుంది. ఇవేవి నాకు తెలియవు. నాలెడ్జీ అనేది పై పైన దొరికే చెత్త కాదని తెలియని వారు నాలెడ్జి లేని వారే. వాడికి క్లాస్ పుస్తకాలు చదవటానికే తిరిగిలేదు, ఇంకా వేరే పుస్తకాలు ఏం చదువుతాడు? పుస్తకాలు చదవబోతేనే టీవీ చూస్తున్నాడుగా. మీరు ఇలాగే ప్రోత్సహించండి, రేపు కాలేజీకి వెళ్ళకపోతేనే పేకాటకి వెళ్తున్నాను కదా అంటాడు. ఏం చదవకపోతే ఏమే, ఈ సంవత్సరం వాడు బీటెక్ పూర్తి చేశాడనుకో, మనకున్న పలుకుబడి ఉపయోగించి నాన్న నన్ను ఏ కంపెనీలోనో బ్యాక్డోర్ నుంచి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అప్పుడు నన్ను అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. అంతేకాని ఇంగిత జ్ఞానం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరా లేక ఇంగిత జ్ఞానం లేని సాఫ్ట్వేర్ ఇంజనీరా అని అడగరు. చదువు అనేది పొట్టకూటి కోసం అనుకునేవాడు జ్ఞానానికి ఏమాత్రం విలువ ఇవ్వడు, ఏదో ఒక నైపుణ్యం సాధించి పొట్ట పోసుకుంటాడు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇలాంటి వారందరూ డిగ్రీలు అడ్డు పెట్టుకునే విద్యాహీనులు, చదువుకున్న వాళ్ళలాగా చలామణి అయిపోతారు. అయ్యో బాబోయ్, దీన్ని కదిపి చాలా తప్పు చేశాం. ఇంగిత జ్ఞానం అంటే ఏమిటి అన్నందుకు ఇంత ఉపన్యాసమా? ఎంత ప్రాగ్మాటిక్ గా తయారయ్యారా. ప్రాగ్మాటికా అంటే, ఒరేయ్ నీకేమన్నా తెలుసా అమ్మా లావణ్య, ప్రాగ్మాటిక్ అట నీకేమన్నా తెలుసా అమ్మా? నాకేం తెలియదు నాన్న, నువ్వే ఎక్కడో ఎడం చేత్తో పెట్టేసి ఉంటావు. అంటే ప్రాక్టికల్ అని అర్థం. బాబోయ్ ఈ చదువుకున్న వాళ్ళతో ఇదే చిక్కు. నాన్న. ఏ తల్లి, ఎందుకు కోపం? మేం కూడా చదువుకుంటున్నాం. అవునరా, కానీ మీ రూటే వేరు. మీ రూటు మహా కానట్టు, మీది అదే రూటు కదా. నేనే కాదే, అందరు తల్లిదండ్రులు ఇంతే, డిగ్రీ ఉందా అని చూస్తున్నారు, కానీ పుస్తకాలు చదువుతున్నాడా? కనీస జ్ఞానం ఏంటది? ఇంకిత జ్ఞానం అది ఉందా అని ఎవ్వరు ఆలోచించడం లేదు. టిప్ టాప్ గా బట్టలు వేసుకుని మొబైల్ పట్టుకు తిరుగుతుంటే ఇంగిత జ్ఞానం పని ఏముంది? బాబోయ్ మళ్ళీ ఇంగిత జ్ఞానం. చూసావా పిల్లలు ఎలా పారిపోతున్నారో, ఇప్పటికి చాలా పొద్దుపోయింది, పోయి పడుకుందాం పదా. ఒరే ప్రశాంత్, ఏంట్రా కొత్త బండి కొనేసావా? అసాధ్యుడివిరా. అవునరా, మా నాన్న అప్పు చేసి మరీ కొన్నాడు. అది యువశక్తి అంటే ఏంటో నిరూపించావు, కంగ్రాట్స్. ఏంటి ఏంటి స్లోగా పోవడానికి? నేనేమన్నా ముసలున్నా? నా బండి ఏమి మోపెడి కాదు, బైక్ బైక్ దూసు పోవాల్సిందే. చూడు ఆ ప్రతాప్ గారు ఎలా దూసుకుపోతున్నాడు. లైఫ్ ఇస్ ఏ రేస్, నిన్ను ఎక్కి తీరాల్సిందే. ఏం పర్వాలేదు లేవే, ట్రాఫిక్ పోలీస్ ఏమో ఇక్కడ ఉండలే, మనం ముందుకు పోవాల్సిందే. ట్రాఫిక్ లేదు కానీ ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. ఏ మిస్టర్, ఏ మిస్టర్ బండాపు. సార్ 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 సారీ సార్ సారీ సార్. ఇది వన్ వే తెలియదా నీకు? తెలుసు సార్. చదువుకుంటున్నావు, ట్రాఫిక్ సైన్ బోర్డ్ చూడలేదా నువ్వు? సారీ సార్, ఏదో తొందరలో చూసుకోలేదు సార్. సార్ ఇదిగోండి సార్, ఇది ఉంచండి సార్. ఏంటి వంద ఇస్తున్నావు? ఏంటి ఫైన్ 500 అయ్యా? సార్ ప్రస్తుతానికి అంతే ఉంది సార్. లంచ్ ఇవ్వటం నేరమని తెలియదా నీకు? 500 లేవు సార్. ఫైన్ కోర్టులు కూడా కట్టచ్చు సార్. సార్ కోర్టులు కేసులు ఎందుకు సార్? సార్ సరే సార్ ఇదిగోండి సార్, 500 వచ్చండి సార్. ఎవరి అమ్మాయి?
మా చెల్లి సార్. చూడమ్మా, మీ అన్నయ్యకి ఇక మీద వన్ వేలో నడపద్దని చెప్పు. అలాగే సార్. అరే, ఎక్కడో 500 రూపాయలు నాన్న ఎగ్జామ్ ఫీజు కానీ ఇచ్చాడులే. అయ్యో, ఎగ్జామ్ ఫీజు కానీ ఇచ్చినవి ఫైల్ కట్టని వాడేసావా? ఛీ, అంత నీ వల్లే. సిరిని తీసుకెళ్ళు, సిరిని తీసుకెళ్ళు అని నాన్న అంటూ ఉంటే నిన్ను తీసుకొచ్చాను. మొట్టమొదటిసారి బండి ఎక్కించుకున్నానే నిన్ను. ఛీ, బండి నడుపుతుంటే ఏం జరిగిపోయిందో చూడు. మొత్తానికి నువ్వే నెగ్గేవురా. ఒరే ప్రతాప్, చూసావా ఏం జరిగిందో? ఒరే ప్రశాంత్, నేనంతా చూశానురా, నీ మాత్రం దానికేనా అంత బాధపడిపోతున్నావు? అది కాదురా, ఎగ్జామ్ ఫీజు. ఒరే, ఎగ్జామ్స్కి ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతానికి పార్టీ ఇవ్వడానికి డబ్బులు ఎలాగో అది చూడు. నా దగ్గర ఇంకేం మిగిలేదురా. బైక్ని తిరగగానే సరికాదురా, జేబులో 500 కూడా లేకుండా బండి తీస్తే పరువు పోతుందిరా. సిరి, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర 100 ఉంది ప్రతాప్. కానీ ఈ 100 నేను మా వేణా టీచర్కి ఇవ్వాల్సిన ఫీజు. నేను డబ్బు ఇవ్వలేను. వేణ నేర్చుకుంటున్నావా సిరి? చదువు అయిపోయింది, పెళ్లి కావాల్సిన దానివి. నేర్చుకో నేర్చుకో. లావణ్య గిటార్ నేర్చుకుంటోంది. ఇదే లావణ్య అయితేనా అన్నయ్య కోసం ఏదో ఒకటి చేసి పార్టీకి 1,000 రూపాయలైనా సర్దేది. ఇదేరా బేసిక్గా వీణకి గిటార్కి ఉండే తేడా. వీణ బ్యాచ్ ఎప్పుడు ఇంతే. మీది గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ అమ్మా, మీరంతే. పార్టీ విలువ తెలీదు. మాది గ్రౌండ్ ఫ్లోర్ అయితే నీది ఏబిఎస్. ఒరేయ్, నేను చదువుపోతాను లేరా. ప్రశాంత్, నా ఫ్రెండు 100 రూపాయలతో పార్టీ ఇస్తే నాకు అవమానం. రాసిరి, నేను డ్రాప్ చేస్తాను. నాకు అక్కర్లేదు, ఇంకెప్పుడు నీ బండి ఎక్కను. ఏబిఎస్ అంటే పాతాళం అని దాని అర్థం నీకు తెలియదు. ఇంగ్లీష్ నాకు రాదు. ఏ ఇంగ్లీష్ వస్తేనే గొప్ప ఏంటి? కనీసం గుర్తు పెట్టుకుని నిఘంటు అయినా చూసి తెలుసుకోలేవు. నిఘంటు అంటే ఇంగ్లీష్ రాదన్నావు కదా, తెలుగు వచ్చా? నిఘంటు అంటే డిక్షనరీ. ఏ సిరి, సిరి పాదరా, తను వెళ్ళిపోతుందిగా. బండి స్టార్ట్ చేయి. ఒరే ప్రశాంత్, మేడ మీద ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావురా? ఈ మధ్యన ఎక్కువగా ఒంటరిగా కూర్చున్నావేంట్రా? ఏం లేదు సిరి, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. పరీక్ష ఫలితాలు వచ్చాయి కదా, ఏమైందిరా? ఇక్కడే కూర్చుంటున్నావేంట్రా? నీ రిజల్ట్ ఏమైందో తెలుసుకోవా? చాలా రోజు నుంచి చూస్తున్నాను, ఎందుకు రాదోలా ప్రాణం లేని వాళ్ళ ఉంటున్నావు? నాకు ప్రాణం లేని వాళ్ళ ఉన్నా నా ప్రాణం పోయినా బాగుండు. చిచ్చి, ఎందుకురా దిగులు? ఎగ్జామ్స్ బాగా రాయలేదనా, లేదా పాస్ అవ్వనని భయమా? ఆ రెండు కాదు. మరి ఇంకేంట్రా? నా ఫలితాలు నాకు ఎప్పుడో తెలుసు. నేను పాస్ అవ్వనని, ఎందుకంటే నేను ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. నిజమా? అవును, ఆనాడు మోటార్ సైకిల్ ఫైన్ కట్టిన తర్వాత మళ్ళీ నాన్న ఎగ్జామ్ ఫీజు ఎలా అడగాలో తెలియలేదు. అయ్యో, చాలా తప్పు చేసావరా, అడిగి ఉండాల్సింది. ఎలా అడుగుతాను సిరి? బ్రేక్ఫాస్ట్ తిండు మానుకోండి, చెప్పులు కూడా తుడుక్కోకుండా డ్యూటీకి వెళుతూ ఉంటే ఆ ప్రతాప్ గడేమో నీ ఫీజు నేను కడతాను అని ప్రామిస్ చేశాడు. కానీ వాడి పార్టీల మీద ఉండే శ్రద్ధ పరీక్షల మీద ఫీజు మీద ఎందుకు ఉంటుంది? నాన్న చెప్పినప్పుడు పెట్టి ఇప్పుడు నాకు గతి పెట్టేదా? అయ్యో, అమ్మ ఇక్కడే ఉందిరా, నా వెనకాల వచ్చినట్టుంది. అంత వినేసిందిరా? నాన్న వస్తే దేని చెప్పాలిరా? ఆ ప్రతాప్ గాడిని కడిగి పారేస్తాను. పిల్లాడిని ఇంత మోసం చేస్తాడా? నమ్మించి గొంతుకొస్తాడా? నేనేమి చిన్నపిల్లాడిని కాదులే, వాడేమి నా గొంతు కోయలేదు. నా గొంతు నేనే కోసుకున్నాను. మీ నాన్న వస్తే నేనే చెప్పాలిరా? నువ్వేమీ సంజాయిషి ఇచ్చుకోక్కర్లేదురే అమ్మా, ఆ బాధ నేనే పడతాను. ఆ పాట నీకెలా వచ్చింది? అది డిస్కోథెక్ లో ప్లే చేసింది కదా, ఆ డీజే నా మొబైల్లోకి ట్రాన్స్ఫర్ చేశాడే. లావణ్య, సూపర్గా డ్యాన్స్ చేసావే, డిస్కోథెక్ అదరగొట్టేశావు. ఏంటి ఇంత హుషారుగా ఉన్నావు? సీరియస్ ఆన్సర్ కావాలా, ఫన్నీ ఆన్సర్ కావాలా? మొదట ఫన్నీ ఆన్సర్. ఆ ఏం లేదే, నీలాగా డల్గా ఉండలేక? ఎందుకే అంత దిగులు? సరదాగా ఎంజాయ్ చేసి బాధపడతావెందుకు? ఏం లేదు, ఎప్పుడు ఇంటికి ఇంత లేట్గా వెళ్ళలేదు. మా అన్నకి ఫోన్ చేశాను. మొదటిసారి అలాగే ఉంటుంది. ఇప్పుడు సీరియస్ ఆన్సర్ చెప్పవే. మా నాన్న
పేకాట్లో 50,000 గెలిచాడే. ఇది కూడా ఫన్నీగా ఉంది కదా. అంతే, లైఫ్ ఈజ్ జస్ట్ ఫన్. ఎందుకో నాకు లైఫ్ ఫన్ కాదనిపిస్తుంది. ఇప్పుడు అర్ధరాత్రి అయింది. మీ అందరిళ్ళు ఈ ఊర్లోనే, నేనే కదే బస్సు ఎక్కి పక్క ఊరికి వెళ్ళాలి. బస్సు వద్దే, ట్రైన్కి వెళ్తే మీ ఇంటికి అడ్డతవ్వలో 5 నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే సరే, నాకు లేని భయం మీకెందుకు? ఎందుక, ఆడపిల్లవు కాబట్టి. నాన్ సెన్స్, ఆడపిల్ల అయితే గిరి గీసుకుని కూర్చోవాలా, హద్దులు గీసుకుని ఉండాలా? ఆడా మొగ ఇద్దరు హద్దుల్లో ఉండాలి. హద్దు దాటితేనే కష్టాలు ప్రమాదాలు ఇద్దరికీ తప్పవు. నువ్వు వంటింటి గబ్బిలాయిలా మాట్లాడుతున్నావు. స్టేషన్కి వచ్చేసాం, గొడవలాపి రైలు వెళ్ళిపోయిందేమో, కనుక్కోండి. నువ్వు కూడా వంటింటి గబ్బిలానివే, కాకపోతే నీకు ఒప్పుకునే ధైర్యం లేక మోడర్న్గా మేకప్ వేసుకుని మోడర్న్గా నటిస్తున్నావు. ఆ డీజే ఫోన్ ఫ్రీగా ఇస్తే ఎందుకు తీసుకోలేదు? తన రూమ్కి ఆహ్వానిస్తే ఎందుకు వెళ్ళలేదు? మనం అబ్బాయిలకి మన ఫోటోలు అడిగినా ఇవ్వం, వారితో ఫోటోలు దిగం, ట్రిప్స్కి వెళ్ళం. అంటే మన జాగ్రత్తలో మనం ఉన్నట్టే కదా. తల్లి, నీతో పెట్టుకుంటే ఈ రాత్రి శివరాత్రి. నేను స్టేషన్లోకి వెళ్తాను. అదిగో మా అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, అన్నయ్య, లావణ్య నువ్వు కూడా కారెక్కు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. 20 కిలోమీటర్లే కదా. అదిగో మా ఊరు వెళ్ళే రైలు వచ్చేసింది, నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. అమ్మయ్యా, రైలు దిగేశాను. ఒక 5 నిమిషాలు ఈ అడ్డగోవలో నడిస్తే ఇల్లు చేరుకోవచ్చు. అమ్మో, ఇంత నిర్మానుష్యంగా ఉంది. రజనీ అన్నయ్య డ్రాప్ చేస్తానంటే వద్దన్నాను, ఒప్పుకొని ఉండాల్సిందే. పోనీ చుట్టూ తిరిగి రోడ్డు మీద వెళ్తే దూరమైనా కొంచెం బాగుంటుంది కదా. అక్కడ మాత్రం మనుషులు ఎవరు ఉండరు కదా. ఎవరో ఇటే వస్తున్నారు. బాబోయ్, దొరకకూడదు. లావణ్య ఎలా ఉంది? అవును లావణ్య. అమ్మా లావణ్య, నేను నాన్ననే. ఆగు తల్లి, ఆగు, అలా పరిగెత్తకు. భగవంతుడా, నా బిడ్డ నన్ను చూసి ఎవరో రౌడీ అనుకుని పారిపోతుంది. అమ్మా ఆగు తల్లి, ఆగు. ఇంతకన్నా నేను పరిగెత్తలేనమ్మా, అరవలేను కూడా. తల్లి, అయ్యో అయ్యో, రైలు పట్టాలపై పరిగెడుతున్నావేమిటమ్మా? ఆగు తల్లి, ఆగు. అమ్మా ఆగు తల్లి, ఆగు, నేను నాననే. అమ్మా అమ్మా. అమ్మో, ఈ హాస్పిటల్ ఇంత రద్దీగా ఉందేంటే. సరే, ప్రశాంత్ ఎక్కడున్నాడే? వచ్చిందావే, మర్చిపోయావమ్మా. ఇలారా, అయ్యో ప్రశాంత్ ఎలా ఉన్నాడో ఏమిటోనే. అధైర్యపడకండి రాజేశ్వరి గారు. ఏమిడెవరు? నేను ప్రతాప్ తల్లిని, నా పేరు విశాలి. అయ్యో చెట్టంత బిడ్డ, పరీక్ష బాగా రాయలేకపోయాడని పురుగుల మందు తాగేశాడు. వాడు మాకు దక్కకపోతే నేను ఉండలేను వదిలి గారు. మా అమ్మాయి లావణ్య, మా వారు 3 హాస్పిటల్లోనే ఉన్నారు. నేను ఎంత బాధపడాలి చెప్పండి. లావణ్యకి ఏమైందండి? లావణ్య స్నేహితురాలు అన్నయ్యట. మీ అమ్మాయిని కార్లో డ్రాప్ చేస్తాను అంటే వద్దని ఒంటరిగా రైల్లో వస్తుంది, ఆమెను స్టేషన్కు వచ్చి ఇంటికి తీసుకువెళ్ళమని ఫోన్ చేసి చెప్పాడు. ఈయన అడ్డతోవలో స్టేషన్కు వెళుతుంటే ఎవరో రౌడీ అనుకొని తప్పించుకోవడానికి పరిగెత్తే కంగారులో పట్టాల మీదకు పరిగెత్తింది. అదృష్టవశాత్తు అమ్మాయికి పెద్ద ప్రమాదం ఏం జరగలేదు. ట్రైన్ తగిలి తోలి పడింది, కవుకు దెబ్బలు తగిలాయి. ఇకపోతే మా ఆయన ఎవరు? నల్లపింజరి గారేనా? అవునమ్మా, ఆయనే. మా అమ్మాయికి ఏదో అయిందనుకొని సృహ కోల్పోయారు. ఇక నిజంగా బండి మీద సర్కస్ చేసి నిజమైన దెబ్బలు తగిలించుకున్నది మా అబ్బాయి ప్రతాప్. మన అబ్బాయి ప్రశాంత్కి స్పృహ వచ్చింది, డాక్టర్ గారు రమ్మన్నారు. ఏమండి, మన అబ్బాయికి ప్రశాంత్కి స్పృహ వచ్చిందా? విశాల ఉదరి గారు, ఈయన
నేను మా ఆయన గారండి. నమస్కారం, నా పేరు భిక్షపతి. డాక్టర్ గారు వస్తున్నారు, డాక్టర్ గారు వస్తున్నారు. చూడండి భిక్షపతి గారు, మీ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు, సాయంకాలం ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. విశాల గారు, మీ ఆయన్ని మీ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళండి. మీ అబ్బాయి ప్రతాప్ మాత్రం ఇంకా హాస్పిటల్లో ఉండాలి. నల్లపింజర గారికి స్పృహ వచ్చింది, వెళ్ళి మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, మా అమ్మాయి మరేం పర్వాలేదు, క్షేమంగా ఉంది. డాక్టర్ గారు, మా బాబు బ్రతుకుతాడంటారా? ఏమీ ప్రమాదం లేదు కదండి. హాస్పిటల్లో ఉన్నంత వరకు ఏమీ ప్రమాదం లేదండి. అంటే ఆ తర్వాత? చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి, సందేహించకండి ప్లీజ్. అదేనండి, ప్రమాదం అంతా మీ వల్లే. అర్థమైంది డాక్టర్, అర్థమైంది. ఏం అర్థమైందో, సెలవిస్తారా? అదే సార్, ఇంగిత జ్ఞానం ఉండాలి అని. ఎవరికి? నాకే. కాదు, తల్లిదండ్రులందరికీ. తల్లిదండ్రులకి కాదు నాన్న, పిల్లలకి కూడా ఇంగిత జ్ఞానం అవసరమే. బాబు ప్రతాప్. అవునమ్మా, ఇంగిత జ్ఞానం లేనప్పుడు లోకజ్ఞానం ఉండి కూడా ప్రయోజనమే ఉంది? నీకే కాదన్నయ్యా, నాకు కూడా ఆ ఇంకిత జ్ఞానం లేకే నన్ను నేను తెలుసుకోలేకపోయాను. నాన్నకి ఎంతో మనస్తాపం కలిగించాను. అర్ధరాత్రి నా కోసం అడ్డదోవలో చీకట్లో పరిగెత్తేలా చేశాను. నన్ను క్షమించండి నాన్న. అమ్మా లావణ్య, నువ్వు మాకు దక్కావు, మాకిది పండుగ రోజు అమ్మా, పండుగ రోజు. లావణ్య, నువ్వు క్షమార్హురాలివు, కానీ నేను క్షమార్హుని కాను. చదువంతా నాశనం చేసిన మూర్ఖుని. ప్రశాంత్, నువ్వు మూర్ఖుడివి కాదురా, మారి మనిషి వయ్యావు. ఏమండి, వాడిని క్షమించగలరా? వాడిని ఎప్పుడో క్షమించేశాను. అరే, నువ్వు ఫీజు కట్టలేదనే విషయం నాకు అప్పుడే తెలుసురా. నేను కావాలనే ఊరుకున్నాను. మూడేళ్ల నుంచి చెప్పి చెప్పి అలసిపోయాను. నువ్వు స్వానుభవం ద్వారా మాత్రమే పాఠం నేర్చుకుంటావని నేను కావాలనే ఊరుకున్నాను. ఏమండి, మీరు పిల్లాడిని మందలించి ఉండాల్సింది. ఒక సంవత్సరం చదువు పాడయ్యేది కాదు. అవును రాజేశ్వరి, చదువు పాడయ్యేది కాదు, కానీ వాడి జీవితమే పాడయ్యేది. ఇంగిత జ్ఞానం లేనప్పుడు చదువు వాణ్ణి ఏం కాపాడుతుంది? బాగా చెప్పారు అన్నయ్య గారు. పిల్లలు కళాశాలల నుండి, ఉపాధ్యాయుల నుండి మంచి నడవడిక, నైపుణ్యం, విజ్ఞానం నేర్చుకుంటారు. స్నేహితుల దగ్గర నుండి ఫ్యాషన్స్ నేర్చుకుంటారు. ప్రవర్తన మాత్రం తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల ప్రతిబింబాలు. మీరింతవరకు ప్రతిబింబాలు నాటిక విన్నారు. రచన శ్రీ వెంకట్ పూలబాల. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి. ఇందులో ప్రతాప్ శ్రీ ఆత్కూరి కొండలరావు, భిక్షపతి శ్రీ సిహెచ్ విజయకుమార్, నల్లపింజేరు డాక్టర్ పి బ్రహ్మానందరావు, ప్రశాంత్ శ్రీ వివిఎన్ పాత్రుడు, పోలీస్ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, డాక్టర్ శ్రీ సరికొండ లక్ష్మీ నరసింహరాజు, విశాలి శ్రీమతి ఆరుమళ్ల విజయశ్రీ, లావణ్య శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి, రాజేశ్వరి శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, సిరి శ్రీమతి టి జయశ్రీ, రజని శ్రీమతి సిహెచ్వి నాగలక్ష్మి. నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. ఈ నాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.